Hi friends, this is Sunil Kumar from GSK Think Smart Solutions channel. Welcome to our channel. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అతి ముఖ్యమైన మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. అదేంటంటే మనము సాలరీడ్ పీపుల్, ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు నీకు జాబ్ వస్తే సెటిల్ అయినట్టు, నువ్వు ఇంజనీరింగ్ చేసావు జాబ్ వస్తే సెటిల్ అయిపోతుంది. సాలరీడ్ పీపుల్ ఏ విధంగా ఎంత జీతం వస్తుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ పోయి ఎంత మిగులుతుంది, చివరికి వాళ్ళు ఎంత రిటైర్మెంట్ ఫండ్కి యాడ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ ఎలాగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను సాలరీడ్ పీపుల్ యొక్క ఏజ్ అట్ ద 25కి జాబ్ వచ్చింది అనుకున్నాం. 25కి జాబ్ వస్తే శాలరీ అతని స్టార్టింగ్ 25,000 అనుకున్నాను. 25,000 శాలరీతో ఆయన జాబ్ స్టార్ట్ చేశాడు. నేను ఈ శాలరీ వచ్చి పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎక్స్పెన్సెస్ ఇంకొచ్చి ఇంకా నార్మల్, ఇంకా మనం జాబ్స్ ఖచ్చితంగా అంటే ఎక్కడ చేస్తుంటారు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలాంటి ప్లేసెస్లో చేస్తున్నారు కాబట్టి హౌస్ రెంట్ అంటే పీజీ సంథింగ్ రూమ్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి నేను 5,000 వేసాను. ట్రాన్స్పోర్ట్కి ఇంకా బైక్ ఉంటే 100 రూపీస్ పెట్రోల్ ఎట్లలే వేస్తుంది, సో దానికను ఒక 3,000 పర్ డే 100 రూపీస్ లెక్కేసాను. ఫుడ్ ఇంకా బయట ఎప్పుడైనా పార్టీస్ అలాంటివి ఉంటాయి కదా, ఒకవేళ హాస్టల్లో లేదా రూమ్లో ఎక్కడైనా ఫుడ్ చేసుకోలేకపోతే ఎప్పుడైనా ఒక 3,000. మొబైల్ రీఛార్జ్ నార్మల్గా నెట్ కావాలి కాబట్టి 500. క్లాత్స్ పర్ మంత్ ఏదో ఒకటి మనకి ఉంటాయి కదా నీడ్స్, వాటి 1,000 రూపీస్. వీటి యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చి 12,500 వేసాను నేను నార్మల్గా. మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెడితే అది మీరు కౌంట్ చేసుకోండి. 25,000 శాలరీ వస్తే ఎక్స్పెన్సెస్ 12,500 పోయింది పర్ మంత్కి. ఇక్కడ చూసినట్లయితే శాలరీ మైనస్ ఎక్స్పెన్సెస్ వచ్చి 12,500 పర్ మంత్కి మిగులుతుంది. ఈ పర్ మంత్కి మిగులుతుంది, దాంట్లో నుంచి మనం తెలియకుండా మనం ఏం తీసేయాలి అంటే ఇన్ఫ్లేషన్ రేట్, ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా అట్ రేట్ ఆఫ్ 6% పర్ యానం. పర్ యానం నేను మంత్లీ క్యాలిక్యులేట్ చేసి తీస్తున్నాను అనమాట. ఇక్కడ 12,500లో నీకు తెలియకుండా ఈ ఇన్ఫ్లేషన్ పోను, నీకు మిగిలేది 11,750 రూపీస్ పర్ మంత్కి. నీ శాలరీ ఎంత? 25,000. నీకు మిగిలేది ఎంత? 11,750. ఇది పర్ 12, పర్ ఇది మంత్కి ఇంటూ 12 వేస్తే పర్ ఇయర్కి నీ ప్యాకేజ్ ఎంత అయితే ఉంటుందో దానికి గాను 25,000 పర్ మంత్ కదా, దానికి గాను నీకు మిగిలే ఇయర్ మనీ వచ్చి ఇది అన్నమాట. సో ఆ విధంగా నేను ఇక్కడ మీరు పైన హెడ్లైన్ చూసినట్టయితే శాలరీడ్ పీపుల్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 అండ్ పర్ యానం 10% హైక్. మీ యొక్క కంపెనీ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ మీకు 10% హైక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసి ఏమంతా నేను కంపేర్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ మీరు బాగా పనిచేస్తే 10% హైక్ ఇచ్చింది అనుకుంటే వాటి ప్రకారం నేను శాలరీస్ వేసాను. 26కి 10% హైక్ ఇచ్చి, 27కి ఒక 10%, అట్లా 45 ఏజ్ వచ్చేంత వరకు మీరు అదే జాబ్లో అదే కంపెనీలో కొనసాగినట్లయితే, లేదా మీ మధ్యలో నీకు వేరే కంపెనీకి వెళ్ళచ్చు అక్కడ మీకు హైక్ దొరకచ్చు అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్, అదే కంపెనీలో 20 ఏళ్ళు మీరు సాఫ్ట్వేర్ ఏదైతే ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో మీరు పనిచేస్తే మీ యొక్క శాలరీ 45 వచ్చింది 1,68,000. ఇప్పుడు మామూలుగా అందరూ ఊళ్ళలో చెప్తుంటారు మా పిల్లడికి 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది అది అని అంటున్నారు కదా. సో ఆ విధంగా ఎప్పుడు అంటే ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది 1,00,000 రూపాయలు. స్టార్టింగ్ వచ్చేవాళ్ళు రేర్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశాను, 10% హైక్ వచ్చేది. అట్లాగే ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి కదా. ఎక్స్పెన్సెస్ మన ఎప్పుడు మీరు ఫస్ట్ జాయినింగ్ అయినప్పటి నుంచి హౌస్ రెంట్ 5,000 ఉంటుందా, మీరు 20 ఇయర్స్ వరకు పెంచుతారు. ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఫుడ్ పెరుగుతుంది, క్లాత్స్ పెరుగుతాయి, వాటి యొక్క ఎక్స్పెన్సెస్ కూడా పెంచుతూ నేను ఎక్స్పెన్సెస్ 5 పెంచాను, శాలరీ వచ్చి 10 పెంచాను. సో వాటి యొక్క క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే శాలరీ పర్ మంత్ వచ్చి ఇది. దీనిలోంచి ఇన్ఫ్లేషన్ రేట్ తీసేస్తే మీ యొక్క శాలరీస్ ఇవి పర్ మంత్కి, ఇది పర్ ఇయర్కి. చూసినట్లయితే మీరు 20 ఇయర్స్ కష్టపడి ఎవ్రీ మంత్ మీ ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేసి మిగిల్చిన డబ్బులు ఎంత అంటే ఇక్కడ చూస్తున్నారా, 1,30,31,352 రూపీస్. 1,30,31,352 రూపీస్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ పనిచేస్తున్న ఈ 20 సంవత్సరాలలో
మీకు అనుకోకుండా వచ్చే ఖర్చులు చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ ఉంది కదా, ఏది 35 ఇయర్స్ తర్వాత మీరు 5 లాక్స్ అబో వెళ్ళిపోతారు ఇయర్లీ ఇన్కమ్కి, 5 లాక్స్ అబో. దీనికి గాను ట్యాక్స్ కట్టాలి. దాని తర్వాత మీ 20 ఇయర్స్లో మీరు మ్యారేజ్ చేసుకుంటారు, కారు, హౌస్, హెల్త్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్స్ ఫ్యామిలీ, వీటికి నేను అప్రాక్సిమేట్లీగా నేను క్యాలిక్యులేట్ చేసింది. మ్యారేజ్కి ఒక 5 లాక్స్ అనుకున్నాం, నార్మల్గా చేసుకుంటారు. కార్కి ఒక నార్మల్ ఒక మంచి కార్ తీసుకోవాలంటే 6 లాక్స్ మీడియంగా ఉండేటివి. హౌస్ మీకు ఇంకా మ్యారేజ్ అయితే కావాలి కాబట్టి ఒక 30 లాక్స్ వేస్తాం. హెల్త్ ఎక్స్పెన్సెస్ మీకు మీ వైఫ్కి, చిల్డ్రన్స్కి, వాటికి సంబంధించిన ఏదైనా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాటికి 5 లాక్స్ వేస్తున్నాను. చిల్డ్రన్స్కి చిల్డ్రన్ ఆపరేషన్స్ ఉంటాయి కదా అప్పుడు, లేకపోతే వాళ్ళ ఫంక్షన్స్ వాటికి సంబంధించి 5 లాక్స్, వాళ్ళ ఎడ్యుకేషన్స్కి ఒక 5 లాక్స్, మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్స్కి ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుంటారు కదా అది ఒక 5 లాక్స్. టోటల్గా నేను ఈ నార్మల్ ఎక్స్పెన్సెస్ ఇవే మనకి 61 లాక్ వచ్చాయి. నార్మల్గా మనకు 1 లాక్ శాలరీ తీసే వాళ్ళకి 30 లాక్స్ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. మీకు ఓకే నేను దాంతో కంఫర్ట్గా ఉన్నాను అంటే ఓకే, తర్వాత లేను అంటే 55 లాక్స్, 1 కోర్ వరకు కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. మన శాలరీ 1 కోర్ 30 లాక్స్ సేవ్ చేసుకుంటాం అప్పటి వరకు. ఆ 1 కోర్ 30 లాక్స్ ఫ్లాట్ కొనడానికే సరిపోదు, ఇంకా నువ్వేం ఫ్యామిలీకి సేవ్ చేసి పెట్టుకుంటావు ఫ్యూచర్కి. ఇది నేను ఓన్లీ మీకు వచ్చే శాలరీ అకౌంట్లో ఉండడం మాత్రమే చెప్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఫండ్స్ లేకపోతే రియల్ ఎస్టేటో ఏదో ఒకటి మీరు చేసి ఉంటే అది ఎక్సెప్షన్ కేస్, అది తర్వాత మాట్లాడుకుందాం. మీరు గన ఇవి కాకుండా క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్, కార్ ఈఎంఐస్, హౌస్ రెంట్ ఈఎంఐస్ అవి పెట్టుకుండి ఉంటే మీకు ఈ 1 కోర్ 30 లాక్స్ కూడా రాదు. బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒకవేళ ఓవర్ లిమిట్ చేసినా లేకపోతే టైంకి పే చేయకపోయినా ఛార్జెస్ చేస్తాయి. సో ఈ విధంగా ఛార్జెస్ కట్ అయిపోతూ ఉంటాయి మీ 1 కోర్ 30 లాక్స్. మీరు చిన్నప్పటి నుంచి మీరు 1 సంవత్సరం అంటే మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఊహ తెలిసేది 5 ఇయర్స్ తెలుస్తుంది, అక్కడ నుంచి స్కూల్స్ అవి ఇవి స్టార్ట్ అయిపోతాయి. 5 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ దాదాపుగా 20 ఇయర్స్ కష్టపడి చదివితే మీకు 25 వేల జీతంతో జాబ్ వస్తే మీరు 45 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు అంటే దాదాపుగా 5 ఇయర్స్ అక్కడి నుంచి 45 దాదాపుగా 40 సంవత్సరాలు కష్టపడితే మీకు మిగిలేది 1 కోటి 30 లక్షలు. ఏది ఈ ఎక్స్పెన్సెస్ చేస్తే మాత్రమే మీ యొక్క లైఫ్ స్టైల్ పెరిగింది, మళ్ళీ ఇంకా మీ బంధువులు ఉంటాయి, రిలేషన్స్ యొక్క మ్యారేజెస్, మీరు గిఫ్ట్లు, గోల్డ్, ఇట్లా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, నేను అవన్నీ క్యాలిక్యులేట్ చేయలేదు. ఇవి మాత్రమే ఉంటే మీరు సంపాదించేది 1 కోటి రూపాయలు మాత్రమే, 40 సంవత్సరాల కష్టం 1 కోటి రూపాయలు. ఇది బానిస బతుకులు కాదంటారా? మీకు ఈ 1 కోటి రూపాయలే సరిపోతాయంటారా? సపోజ్ నాన్నగారికో అమ్మగారికో ఇంట్లో ఎవరికో అక్కకో చెల్లికో తమ్ముడికో భార్యకో ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లం వస్తే ఎట్లా లేదన్నా మనకి 5 లాక్స్ టు 10 లాక్స్ ఖర్చు అయిపోలేదా ఎప్పుడు? అలా ఖర్చు అయిపోతే మనం 1 కోటి రూపాయలకి మనం అందుకే కదా పేద దేశంగా ఉండేది. మనం ఎంటర్ప్రెనర్స్ రారు, బిజినెసెస్ స్టార్ట్ చేయరు, మంచి ఆలోచన వస్తే దానికి ప్రోత్సహించే వాళ్ళు ఇండియాలో లేరు. సో ఈ విధంగా కొత్త ఆలోచనలతో మనము పోటీ పడుతూ మనం మన యొక్క అభివృద్ధిని మనమే సాధించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా మీరు శాలరీడ్ పీపుల్ ఉండి నేను ఈ శాలరీ మీద డిపెండ్ అవుతాను అంటే ఇది ఒక మీకు ఉదాహరణ. మీరు ఎంత సంపాదించగలరు, మీరు ఎంత సేవ్ చేసుకోగలరు, మీరు ఎంత ఆ మనీని డబుల్ చేసుకోగలరు అనేది మీ మీద మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. లేదు సార్ నేను చాలా తెలివిగలవాడిని, నాకు ఈ అమౌంట్ వస్తే నేను ఇదే దీని మీద డిపెండ్ కాలేదు, నేను ఇంకా వేరే వేరే ఇన్కమ్స్ ఉన్నాయి నాకు అంటే వెరీ వెల్ అండ్ గుడ్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వర్క్ చేస్తూ ఉంటే ఈ ఇన్కమ్ వస్తుంది. మీకు ఇది కాకుండా వేరే ఇన్కమ్స్ వచ్చే సోర్సెస్ తయారు చేసుకోమని నా విన్నపం అన్నమాట. దయచేసి మీరు శాలరీ మీద డిపెండ్ అవ్వద్దండి, మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకోండి ఇన్కమ్కి. మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటారు వాటిని, మనం వర్క్ చేయకపోతే కూడా మనకు అమౌంట్ వస్తుంది. అలాంటివి చూసి మీరు ఇప్పటి నుంచైనా మేల్కొని ఇప్పటి నుంచి మన ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఐడియాస్ని కోసం ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు
మీ లైఫ్లో యూజ్ అవుతాయనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇది యూజ్ అవుతుందంటే వాళ్ళకి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.